సార్ నమస్తే. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా ఆలోచింపజేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ బిల్లులు రైతాంగంలో తీవ్రమైనటువంటి ఆందోళనని తీసుకురావడానికి కారణమైంది. అయితే ఇంత ఆందోళనకు కారణమైనటువంటి ఈ 3 వ్యవసాయ బిల్లులో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాలు ఏమేమిటి అనేటటువంటిది ఈరోజు చర్చించాల్సినటువంటి అంశంగా కనపడతా ఉంది. ఆ అంశాలు ఏంటో చెప్పగలరా? ప్రధానమైనటువంటిది కనీస మద్దతు ధరలకు, అదే విధంగా ప్రభుత్వ బాధ్యతకు దాన్ని విడదీసి చేయటం అనేటువంటిది వ్యవసాయ సంస్కరణ పేరుతో చేసినటువంటి బిల్లుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. రైతాంగానికి సంబంధించి ముఖ్యమైన అదేవిధంగా వినియోగదారులకు సంబంధించి కొన్ని వస్తువుల్ని నిత్యావసర వస్తువుల చట్టం నుంచి మినహాయించి ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అనేటువంటి ప్రొవిజన్ ని కల్పించడం ద్వారా బ్లాక్ మార్కెటింగ్ కి కేంద్ర ప్రభుత్వం తెరదీసింది. వాటికి రాష్ట్రాల మీద ఎలాంటి అధికారం లేకుండా చేసింది అనేటువంటిది రెండో ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల వినియోగదారులకు సంబంధించినటువంటి ఆ అంశంతో పాటు మిగిలినటువంటి 2 చట్ట సవరణలు కూడా రైతాంగానికి ప్రభావం కలిగించేవి కనుకనే ఉత్తరాదిలో ఉన్నటువంటి పంజాబ్, హర్యానా, అదేవిధంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాలకు చెందినటువంటి రైతాంగం ఆందోళన చేస్తూ ఉన్నది. ఈ రైతాంగానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ఒక బీజేపీ తప్ప మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా దాదాపు మద్దతు ప్రకటించాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతాంగం నిష్ఠ వేసి ఉన్నది. వారితో రైతులతో, రైతు సంఘాలతో చర్చలు జరుపుతాము, 3వ తారీఖు జరుపుతామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వము తీవ్రమైనటువంటి ఒత్తిడి, ముఖ్యంగా చిన్న భాగస్వామ్య పక్షాల నుంచి కూడా ఒత్తిడి రావడంతో అనివార్యమై ఈ రోజు చర్చించింది. తాజా సమాచారం ప్రకారం ఆ చర్చలు అవి ఫలప్రదం కాలేదు. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రధానమైన ప్రతిపాదన ఏమిటంటే రైతులు ఆందోళన చెందుతున్నటువంటి సమస్యల మీద రైతుల తరఫున ఒక 4-5గురితోటి ఒక ప్రతినిధి వర్గాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి వర్గాలతో ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా రైతులు లేవనెత్తుతున్నటువంటి సమస్యల్ని చర్చిద్దాం అనేటువంటి పేరుతోటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనని రైతులు తిరస్కరించారు. మొత్తంగా ప్రభుత్వం చేసినటువంటి 3 చట్ట సవరణల్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలి అనేటువంటి ఏకైక డిమాండ్ మీద వాళ్ళు నిలబడటంతో ఇవాళ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే వెనక్కిపోయాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తూ చర్చలు సానుకూలంగా ఉన్నాయి, మళ్ళా మరొకసారి రేపు అంటే బుధవారం నాడు కూర్చుంటామని చెప్పేసి ఒక ప్రకటన చేసింది. దానికి భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని చర్చలు విఫలమయ్యాయి, మేము లేవనెత్తినటువంటి అంశాలని ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక చర్చలు విఫలమయ్యాయని చెప్పేసి రైతు సంఘాలకు చెందినటువంటి వాళ్ళు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు మళ్ళా సమావేశం అవుతారా లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాల్సింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి మరొక నాటకం ఏమిటంటే పంజాబ్ రైతులతో కాకుండా విడిగా హర్యానా, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి రైతులతో మేము విడిగా ఒక సమావేశం జరుపుతామని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇక్కడ ఒక ఎత్తుగడ ఏమిటంటే విభజించి పాలించాలి అనేటువంటి ఒక ఎత్తుగడని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. అందువలన రేపు లేదా ఎల్లుండి కూడా చర్చలు జరిగేట్లయితే వాటి ఫలితం ఏమవుతుంది ఏమిటనేటువంటిది మనం రేపు ఎల్లుండి పరిణామాలు చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పటికైతే రైతులు ఎలాంటి పట్టు విడుపు లేకుండా ముందు ఈ చట్టాలను వెనక్కి తీసుకోవడం తప్ప మరొకటి లేదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే దక్షిణ భారతదేశం కన్నా కూడా ఉత్తరాదినే బీజేపీ ప్రభావవంతంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీగా ఉంది. అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఒక వేదిక మీదకి వచ్చి ఈ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల్ని కూడగట్టడంలో కానీ రైతు సంఘాలకి వెనకాల నిలబడటంలో కానీ కీలకంగా వ్యవహరించినాయి. అయితే ఇదే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఇక్కడ టీడీపీ, వైసీపీ కానీ తెలంగాణలో టీఆర్ఎస్ కానీ ఈ అంశాల మీద ఎక్కడా కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ లేకపోతే ఈ వ్యవసాయ బిల్లులు రైతాంగానికి నష్టం చేస్తాయని చెప్పి అనేటటువంటి పద్ధతులు ఎక్కడా వ్యవహరించట్లేదు.
ఒకవైపు రైతు ప్రభుత్వం అని చెప్పని చెప్పుకుంటూనే వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించేటటువంటి ఈ విధానాలు, ఈ సంస్కరణల మీద ఈ పార్టీలు మాట్లాడకపోవడం వెనకాల ఎట్లా చూడదు? దీనికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉన్నది. ముఖ్యంగా పంజాబ్ హర్యానాలో ఉన్నటువంటి రైతాంగము, లేదా అక్కడ ధాన్య సేకరణ, అది గోధుమలు కావచ్చు లేకపోతే బియ్యం కావచ్చు, వాటిని సేకరించేటువంటి పద్ధతికి, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాటిని సేకరించేటువంటి పద్ధతికి తేడా ఉన్నది. అక్కడ నేరుగా భారత ఎఫ్సిఐ డైరెక్ట్గా రైతుల నుంచి మండీల ద్వారా కొనుగోలు చేస్తుంది, ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ సాగవుతా ఉంది. మిగులు ధాన్యం అనేటువంటిది మన రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్ హర్యానాల్లో వ్యవసాయం ప్రాంతాల్లో మిగులు ధాన్యం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ ఎఫ్సిఐ అనేటువంటిది ఈ మార్కెట్ యార్డులకి, మార్కెట్ యార్డుల యొక్క పరిధిని కుదించిన తర్వాత మార్కెట్ యార్డు పరిధుల వెలుపల అక్కడ మండీస్ అంటారు, ఉత్తరాదిన మండీస్ అంటారు, మనం మార్కెట్ యార్డ్ అంటాము. మన మార్కెట్ యార్డులు అనేటువంటివి వేరుగా ఉన్నాయి తప్ప ఇక్కడ అన్ని మార్కెట్ యార్డుల్లో అటువంటి కొనుగోళ్లు జరగవు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ తెలంగాణ డిఫరెంట్, తెలంగాణలో ఉన్నటువంటి మార్కెట్ యార్డులు అన్నింటిలో కూడా యాక్టివిటీస్ జరుగుతాయి. అందుకని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి చూపవు అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. రెండోది తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ రైతాంగం నుంచి ఈ వ్యవసాయ ఉత్పత్తులను మేము కొంటాము అని చెప్పి చెప్తున్నాయి. రెండోది స్థానిక సంస్థల ద్వారా, మహిళా సంఘాల ద్వారా లేకపోతే ఇతర ఏజెన్సీల ద్వారా వాటిని కొన్ని మేరకు కొనుగోలు చేస్తున్నాయి. అందుకని ఇప్పుడున్న దానికి భిన్నంగా పెద్ద తేడా ఏమీ లేదు, మనకు జరిగేటువంటి నష్టం ఏమీ లేదు అనేటువంటి ఒక భ్రమలో లేదా ఒక ఆశతోటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం ఉన్నారు. అట్లాగే కొన్ని రాష్ట్రాల్లో అసలు వ్యవసాయ మార్కెట్ యార్డులే లేవు, ముఖ్యంగా కేరళ లాంటి చోట్ల మార్కెట్ యార్డులనే లేవు, మార్కెట్ యార్డుల వ్యవస్థ లేదు అక్కడ. అదేవిధంగా బీహార్లోకి వచ్చేసరికి ఉన్నటువంటి మార్కెట్ యార్డులని ఇదే నితీష్ కుమార్ ప్రభుత్వం 2006లోనే రద్దు చేసింది. అందుకని వాళ్ళకి మార్కెట్ యార్డులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ధర వస్తుందా లేదా అనేటువంటిది చూస్తారు. అందుకని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ మిగులు, పంటల మిగులు అనేటువంటి దాన్ని బట్టి కూడా రైతాంగంలో స్పందన ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాదిన బాగా పంటలు పండేటువంటి ఈ పంజాబ్, హర్యానా, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఢిల్లీకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పంటలు బాగా పండుతాయి, మిగులు ఉంటుంది అక్కడ. వాళ్ళు అనివార్యంగా ఎఫ్సిఐకో లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీలకు అమ్ముకోవడం తప్ప వాళ్ళకి వేరే మార్కెట్ ఉండదు. అందుకని వాళ్ళు వెంటనే స్పందించిన విధంగా మిగిలిన రైతాంగం స్పందించడం లేదు. అయితే ఆచరణలో ఒక ఏడాదో లేకపోతే ఒక సీజన్లో ఈ ఫలితాలను చూసిన తర్వాత మిగిలిన రైతాంగం కూడా చేస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి రైతాంగం, తిష్టవేసినటువంటి రైతాంగాన్ని చూసిన తర్వాత ఎన్డీఏలో ఉన్నటువంటి రాజస్థాన్కి చెందినటువంటి ఆర్ఎల్పి అనేటువంటి ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ, మీరు కనుక రైతాంగ సమస్యలను పరిష్కరించలేనట్లయితే నేను ఎన్డీఏ నుంచి బయటికి పోతానని చెప్పేసి ఒక థ్రెటనింగ్ చేశాడు. అంటే అకాలీ దళ తర్వాత మరొక బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి ఆర్ఎల్పి మేము కూడా బయటకు వెళ్ళిపోతాం రైతుల సమస్య మీద అని ఒత్తిడి తెస్తా ఉంది. అదేవిధంగా హర్యానాలో బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే ఒకడే కావచ్చు, అతను కూడా ఇదే విధమైనటువంటి నేను మద్దతు ఉపసంహరించుకుంటున్నానని చెప్పేసి చెప్పాడు. అన్నిటికీ మించి ఇంకొక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే కెనడా ప్రధానమంత్రి ట్రూడెవ్ నిన్న గురునానక్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో జరుగుతున్నటువంటి రైతాంగ ఆందోళన నాకు ఆందోళన కలిగిస్తున్నది, ఆ రైతుల సమస్యల్ని అక్కడ ప్రభుత్వం పట్టించుకొని వాటిని పరిష్కరించాలని చెప్పినటువంటి చేసిన ఆయన ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేదిగా తయారైంది. వెంటనే మన ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇది మా అంతర్గత వ్యవహారం, ఇక్కడ జరుగుతున్నటువంటి సమాచారం మీకు పూర్తిగా తెలియదు, అందుకని మీరు దీని మీద స్పందించకూడదు, ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అని చెప్పేసి మన ప్రభుత్వం ఆయనకి సమాధానం ఇచ్చింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన దేశంలో ఇప్పుడు ప్రారంభమైన లేకపోతే జరుగుతున్నటువంటి రైతుల ఆందోళన ఒక విధంగా అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించింది.
అందువల్ల ప్రభుత్వం మీద మరింత ఒత్తిడిని పెంచేటువంటి పరిణామం తప్ప మరొకటి కాదు. ఈ నేపథ్యంలోనే 3వ తారీఖు జరుపుతాము, చర్చ జరుపుతాము, ఈ లోపల మేము హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్తాము అని చెప్పినటువంటి బీజేపీ మంత్రులు అనివార్యంగా ఒత్తిడి పెరిగిన కారణంగా ఇవాళ చర్చలకి పిలవాలనిచ్చు. వ్యవసాయ బిల్లులు వీటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నష్టం చేసేటటువంటి అంశాలు ఏంటనేటటువంటి మనం ఇప్పుడు బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే బీజేపీని సమర్థించేటువంటి ఎంపీలు కానీ ఒక ప్రశ్న అడుగుతున్నారు, మీరు కనీస మద్దతు ధరలకి ఎలాంటి ఢోకా లేదు అని చెప్పేసి మీరు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఆ చెబుతున్నది ఏదో చట్టబద్ధంగా చేసినటువంటి చట్ట సవరణ ఏదైతే చేశారో ఆ చట్ట సవరణలో కనీస మద్దతు ధరలు కొనసాగుతాయి, వాటికి ఎలాంటి ఢోకా ఉండదు అని ఆ చట్టాల్లో ఎందుకు పెట్టరు అనేటువంటి ప్రశ్నని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారు. ఇంతకాలం రైతులు లేకపోతే రైతు సంఘాలు ఆ బిల్లుని వ్యతిరేకించినటువంటి ఆ చట్టాలను వ్యతిరేకించినటువంటి రైతులు రైతు సంఘాలు అడిగినటువంటి ప్రశ్నని ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి ఎంపీలు లేకపోతే చిన్న చిన్న పార్టీలు ముందుకు తెస్తున్నాయి. దానికి సమాధానం చెప్పకుండా దాన్ని పక్కదారి పట్టించేందుకు మీరు లేవనెత్తుతున్న సమస్యల మీద ఒక కమిటీని వేద్దాం, కమిటీని వేయడం అంటే ఏంటి, కాలయాపన చేయడం, ఆందోళన విరమించడం. అందుకని రైతాంగం స్పష్టంగా ప్రకటించారు, తాడో పేడో తేల్చుకోకుండా మేము ఢిల్లీ నుంచి వెనక్కి వెళ్ళము అని చెప్పేసి ప్రకటించారు. అందుకని ఆ రైతుల ఆందోళనకి అనేక తరగతుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావడం, అసలు వాళ్ళని ఢిల్లీలో ప్రవేశించకుండా శివార్లలోనే అడ్డుకోవడం, ఎన్ని రోజులు అడ్డుకుంటుంది ఇది, తర్వాత ఏ పరిణామాలకు దారితీస్తుంది, ఎటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొస్తుంది అనేటువంటి ఒక ఆందోళన కేంద్ర బీజేపీలో ఉన్నది. అదే సమయంలో నిన్న వారణాసిలో ప్రసంగం చేసినటువంటి ప్రధానమంత్రి రైతుల్ని రాజకీయ పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయి అని చెప్పేసి రాజకీయ పార్టీల మీద దాడి చేయడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. మరొక వైపు కొంతమంది బీజేపీ నేతలు ప్రధానంగా సిక్కులు ఈ ఆందోళనలో ముందున్నందువల్ల వీళ్ళకి ఖలిస్తానీ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది, అదేవిధంగా మావోయిస్టు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కొంతమంది, ఈ విధంగా సమస్యను పక్కదారి పట్టించడానికి లేకపోతే జరుగుతున్నటువంటి ఉద్యమం మీద నిందలు వేయడానికి కూడా మరోవైపు ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇప్పుడు ఎట్లకైతే మనం చూసాం గత 6 సంవత్సరాలుగా గడ్డ ఉన్న ప్రతి ముస్లిము ఉగ్రవాదే అని ప్రచారం చేసినట్టుగా ఇప్పుడు వీధుల్లోకి వచ్చినటువంటి లక్షలాది మంది సామాన్య రైతులు అందులో పండు ముద్దుల నుంచి అన్ని వయసుల వారు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఖలిస్తాని ఉగ్రవాదులు వాళ్ళ లేదా వాళ్ళతో సంబంధాలు ఉన్నవాళ్ళు అని చిత్రించడం అంటే ఈ యొక్క బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క ఎత్తుగడ లేకపోతే ప్రజా ఉద్యమాలని దెబ్బతీయడానికి అనుసరించేటువంటి పద్ధతులు ఏమిటో కూడా మనకి ఈ సందర్భంగా స్పష్టమైంది. అందువలన ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీలు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఇటువంటి అంశాల మీద తమ వైఖరి ఏమిటి అనేటువంటిది ఇవాళ కాకపోతే రేపైనా కానీ రైతులకి సంజాయిషి చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఆసన్నం అవుతాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి విరమించుకున్న తర్వాత అనివార్యంగా ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల మీద పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేరకు తమకున్నటువంటి పరిమిత వనరులతో ఆ బాధ్యతను నెరవేర్చగలవు అనేటువంటి సమస్య ఇవాళ కాకపోతే రేపైనా ముందుకు వస్తుంది. అందుకని తమ వైఖరి ఏమిటి అనేటువంటిది ఇవాళ ఆ పార్టీ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ బిల్లులో ఉన్నాయా? వ్యవసాయ విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు ఈ బిల్లులో లేవు కానీ వ్యవసాయ విద్యుత్ సంస్కరణల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లులో కొన్ని ప్రమాదకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. దానిలో ప్రధానంగా చెప్పింది ఏమిటంటే మొత్తం విద్యుత్కి జవాబుదారీతరంగా ఉండేట్టు మొత్తం లెక్క, అసలు ఏ రంగానికి ఎంత వినియోగం అవుతుందో లెక్క తేల్చాలనేటువంటిది ఒకటి. ఆ లెక్క తేల్చడం ఏమిటి, ప్రతిదానికి మీటర్లు పెట్టిన తర్వాత లెక్క తేలుతుంది. రెండోది ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 20 విద్యుత్తు సరఫరా చేసేటువంటి ధర ఉత్పత్తి ధర కాదు, ఉత్పత్తి చేసిన దాన్ని తిరిగి వినియోగదారుడికి సరఫరా చేసేందుకు అయ్యేటువంటి ఖర్చులు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉంటుంది, ఉత్పత్తి ఖర్చు ప్లస్ ట్రాన్స్మిషన్ కాస్ట్ రెండు కలిస్తే సరఫరా ధర అంటారు. ఈ సరఫరా ధరలో
కేంద్ర ఎవరైనా కానీ ఎవరికైనా కానీ 20% మించి రాయితీ ఇవ్వకూడదు అనేటువంటి ఒక అంశాన్ని విద్యుత్ బిల్లులో చేర్చారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఒక యూనిట్ సరఫరా ధర 6 రూపాయలు చిల్లర ఉన్నది. అది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది, అది ఒక స్థిరంగా ఉండదు. అంటే ప్రభుత్వం ఇవ్వాల్సింది 6 రూపాయలు 20 పైసలు మాత్రమే సబ్సిడీ ఇవ్వడానికి ఆ కొత్త చట్టం ప్రకారం ఉన్నది. మరి ఇప్పుడు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు కదా, 6 రూపాయలు ఉంటే 6 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ఇంకా మీరు భరించిన 20% మాత్రమే రాయితీ ఇవ్వాలి ఎవరికైనా మీరు గరిష్టంగా అని చెప్పేసి చెప్తున్నారు. అందువల్ల వాళ్ళు అదే కనుక చట్టబద్ధం అయ్యేట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? అందుకనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, అంటున్నారు రైతులకి మీటర్లు పెట్టాము, ఆ మీటర్లకు పెట్టేటువంటి అయ్యేటువంటి బిల్లుని మీరు ముందు చెల్లించండి, ఆ తర్వాత మేము మీకు రీఎంబర్స్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. అంటే ముందు మీటర్లు పెట్టేందుకు రైతుల్ని అంగీకరింప చేయడానికి ఈ విధమైనటువంటి తాయిలను చూపిస్తున్నారు. రేపు మా దగ్గర అంత శక్తి లేదు విద్యుత్ ఖర్చులు, అందుకని మేము ఇంతకు మించి ఇవ్వలేము, గతంలో ఇప్పుడు మనం ఎంత అయితే ఇస్తున్నామో అంతకు మించి ఇవ్వలేము, అదనంగా అయ్యేటువంటి దాన్ని మీరే కట్టుకోవాలి అంటే రైతులు చేసేది ఏమి లేదు. ఎందుకని ఈ విధమైనటువంటి మనం రైతుల్లో ఎందుకు వచ్చింది అని చూసినప్పుడు ఎరువులకి సబ్సిడీ ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆ ఎరువులకి ఇచ్చేటువంటి సబ్సిడీ ఇప్పుడు 70,000 కోట్లకి అటు ఇటుగా ఉంది. అంటే ఒక సంవత్సరం 70,000 కోట్లు అవుతుంది, ఒక సంవత్సరం 69,000 కోట్లు కావచ్చు, ఒక సంవత్సరం 71,000 కోట్లు కావచ్చు. గత 7 సంవత్సరాలుగా అంటే యూపీఏ హయాంలో చివరి సంవత్సరం ఎంత అయితే ఇచ్చారో 6 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పుడు 7వ సంవత్సరం కూడా వస్తూ ఉంది. ఈ 7 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వము ఆ 70,000 కోట్లు మాత్రమే ఇస్తూ ఉంది. అనేకమైనటువంటి ఎరువుల ధరలు పెరుగుదలతో నిమిత్తం లేకుండా మేము ఇచ్చేది ఇదే, దీన్ని మీరు ఎట్లా సర్దుకుంటారో పట్టుకోండి, ఎంత వస్తే అంత తీసుకోండి అనేటువంటి పద్ధతుల్లో 70,000 కోట్లు ఇచ్చింది. రేపు ఇదే విధమైనటువంటి విధానాన్ని వ్యవసాయానికి కానీ లేకపోతే మరొక దానికి కానీ లేదా ఎఫ్సీఐకి కూడా మెదుగు మేము ఎంత ఇస్తాము, ఆ ఇచ్చిన దానికి అనుగుణం కానీ మీకు ఎంత డబ్బులు ఉంటే అంత మేరకు ధాన్యం కొనండి, మిగిలింది మీరు వదిలేసేయండి అని చెప్పేసి ఎఫ్సీఐకి చెప్పినా లేకపోతే విద్యుత్ సంస్థలకు చెప్పినా రైతుల పరిస్థితి ఏమిటి? అందుకని ఇప్పుడు చెప్పేటువంటి మాటలు తీయగా ఉంటాయి కానీ తర్వాత వీటిని ఏమిటనేటువంటిది సమస్య వస్తుంది. ఇప్పుడు ఎఫ్సీఐ అనేటువంటి దాన్ని కూడా ఎఫ్సీఐకి ధాన్య సేకరణకి సంబంధం లేకుండా చేశారు, రైతుల నుంచి ఎఫ్సీఐ నేరుగా కొనట్లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించి ఎఫ్సీఐకి ఇస్తున్నాయి. అంటే రేపు ఈ లింక్ కూడా తెగిపోయిన తర్వాత ఎఫ్సీఐ వాళ్ళు ఏమంటారు, మాకు యంత్రాంగం లేదు కనుక మేము కొనలేము, మా దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. అందుకని ఇవన్నీ కూడా పంజాబ్లో ఉన్న హర్యానాలో ఉన్నటువంటి రైతాంగం మిగతా పోలిస్తే అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు చదువు సంఖ్యలు ఉన్నాయి, వాళ్ళకి రాబోయేటువంటి పరిణామాల గురించి కూడా ఒక అవగాహన, స్పష్టమైనటువంటి అవగాహన ఉంది కనుక వాళ్ళు ముందుగా మేల్కొన్నారు. రైట్ అండి, ఈ వ్యవసాయ సంస్కరణలు వీటి మీద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మీద ప్రభావం చూపిస్తుంది అనేటటువంటిది భవిష్యత్తులో చూద్దాం. విషయాలన్నీ వివరించినటువంటి మీకు ధన్యవాదాలండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.